పేరుతో ఎంతో మంది జీవితాల్ని వ్యభిచార కూపంలోకి దించారో మనం కళ్ళారా చూసాం. అలాగే వనజాషి లాంటి ఒక సిన్సియర్ ఎంఆర్ఓని ఎలా ఇసుకలా వేసి కొట్టారో చూసాం. చదువుల తల్లి రిషితేశ్వర్ని ఎలా పొట్టన పెట్టుకున్నారో చూసాం. ఇవన్నీ అడిగిన నన్ను రూల్స్ కి విరుద్ధంగా సంవత్సరం ఎలా సస్పెండ్ చేశారో మీ అందరూ కూడా చూశారు. ఈ రోజు అలాంటి ఈ దొంగలు ఈ పనికి మాలిన వాళ్ళు రేపు నారీ సంకల్ప దీక్ష చేస్తున్నాం అంటున్నారు. ఏ మొహం పెట్టి చేస్తారని నేను అడుగుతున్నాను. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు ఏ బాలిక అయితే సూసైడ్ చేసుకుందో ఆ ఇంటి ముందు కూర్చొని చేయండి, అప్పుడు తెలుస్తుంది ఎవరు దొంగలని. ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మహిళా భద్రత కోసం ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్లు తీసుకురావడం జరిగింది. దిశ యాప్ తీసుకొచ్చి ఎవరైనా మెసేజ్ చేస్తే 5 మినిట్స్ లో అక్కడ ఉండి వాళ్ళకి రక్షణ కల్పించిన దాఖలాలు మీరు ఎన్నో చూడటం కూడా జరిగింది. ఈ రోజు ఆ 14 ఏళ్ల బాలిక నిజంగా ఎంత కుమిలిపోయి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంది, కానీ కనీసం అమ్మాయి దిశ యాప్ కు ఒక మెసేజ్ చేసినా ఈరోజు ప్రాణాలతో ఉండుండేది. కాబట్టి మహిళలు ధైర్యంగా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మరి మెసేజ్ చేసి పోలీస్ స్టేషన్ లో మీ ప్రాబ్లం చెప్పి మీ ప్రాణాలు కాపాడుకొని తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. కానీ మీరు భయపడిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి ఇలా సూసైడ్ చేసుకుంటే మీ కుటుంబం ఎంత కుంగిపోతుందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు దొంగలే దొంగ దొంగ అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ మహిళా వ్యతిరేక పార్టీ అని అందరికీ తెలుసు. మహిళల మీద ఎలా దాడులు చేశారో అందరూ కళ్ళారా చూశారు. మొన్నటికి మొన్న లోకేష్ పిఏ ఏ విధంగా తెలుగు మహిళలతో సెక్షువల్ హెరాస్మెంట్ చేశారని మరి తాడేపల్లి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందర దీక్షలు చేశారో మనం కళ్ళారా చూసాం. కాబట్టి ఆ తెలుగుదేశంలో ఉండి వాళ్ళు చేసిన తప్పుని సమర్థించుకుంటూ చంద్రబాబు నాయుడిని కాపాడుకుంటూ జగన్ మీద బురద జల్లాలని ఏమైనా దీక్షలు చేస్తున్నారో వారందరికీ గట్టిగా బుద్ధి చెప్పే విధంగా అందరూ కూడా నిలబడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆ అమ్మాయి రాసిన ఆ లెటర్ లో చూస్తే ఆ వినోద్ జైన్ అనేవాడు సెక్షువల్ హెరాస్మెంట్ ఏ విధంగా చేశాడు, తను బయట ఎవరికి చెప్పుకోలేక ఎలా సూసైడ్ చేసుకుందో ఆ అమ్మాయి రాయటం చదువుతుంటే నిజంగా చాలా బాధేస్తోంది.